హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాండి వాడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ శాఖ నుండి ఒక మంచి నోటిఫికేషన్ పర్మనెంట్ బేసిస్ కింద సిక్స్టీ వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ హెల్పర్లు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకిక్కడ ఆ మండలాల వారీగా గ్రామాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఆ సీడీపీఓకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీరు కాల్ చేసి అప్లికేషన్స్ అయితే తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి టోటల్గా సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే పదో తరగతి పాస్ అయ్యి తెలుగు చదవడం రాయడం వచ్చి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి అంగన్వాడీ కార్యకర్తకు పదకొండు వేల ఐదు వందలు అంగన్వాడీ హెల్పర్కు ఏడు వేలు మినీ అంగన్వాడీ కార్యకర్తకు ఏడు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు ఈ నెల పదో తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డేట్ కూడా ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ ఆ మండలాల్లో అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ ఏంటనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ హెల్పర్స్ అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి ఈ విధంగా లిస్ట్ అయితే ఇచ్చారు కేటగిరీ వైజ్గా రోస్టర్ పాయింట్ల ఆధారంగా సో ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరెవరికి ఛాన్స్ ఉంది అనేది ఇవ్వడం జరిగింది టోటల్ సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు సో ఆ పట్ల జిల్లాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క సిడిపి ఆఫీస్కి కాల్ చేసి మీరు అప్లికేషన్ తెచ్చుకొని ఈ నెల పదో తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మెరిట్ మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ అయితే ఇస్తారండి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ సో ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైడ్స్